అధ్యాయము పదిహేడవ వచ్చినంలో ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి వ్యక్తి దావీదు దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి అనగా ఒక గదిలోనికి దేవుడు అంటున్నాడు కదా మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికి కనిపించక రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా మీరు దేవునికి ప్రార్థన చేయండి అని చెప్పారు దావీదు దాన్నే ఫాలో అవుతున్నాడు దాన్నే అనుసరిస్తున్నాడు ఒక గదిలోనికి వెళ్ళిపోయాడు ఉపవాసం ఉన్నాడు ఎవరితోనూ మాట్లాడలేదు నేల వైపుకు తల వంచుకున్నాడు అంటే తను తాను తగ్గించుకుంటున్నట్లుగా తల వంచుకుని లోపలికి పోయి రాత్రంతా నేలబడి ఉండి ఒక సమస్య నిమిత్తమే అతను ప్రార్థన చేస్తున్నాడు ఏమిటి ఆ సమస్య అంటే తన బిడ్డకు అనారోగ్యం వచ్చింది ఆ అనారోగ్యం నుంచి దేవుడు విడిపించాలని ప్రార్థన చేస్తున్నాడు తన బిడ్డ స్వస్థుడై స్వస్థతనుంది ఆరోగ్యం కలిగి బ్రతకాలని ప్రార్థన చేస్తున్నాడు తను అలాగే ప్రార్థన చేస్తుంటే ఆ ఇంటిలో కొంతమంది ఎన్నికైన వారు అంటే కుటుంబంలో సభ్యులని దాని లెక్కకు వస్తారు ఎన్నికంటే మన కుటుంబంలో ఎంతమంది ఉన్నారంటే లెక్క అలాగే వారి ఇంటిలో ఎన్నికైన వారు అంటే దగ్గర బంధువులుగా ఉన్నవారు వచ్చి దావీదును లేవనెత్తడానికి ప్రయత్నం చేశారంట లే ఇంక ఏడిచింది చాలు నువ్వు కన్నీరు విడిచింది చాలు నువ్వు ప్రార్థన చేసింది చాలు నీరసం వచ్చేస్తుంది నీకు అనేసి అని చెప్పి లేవనెత్తినప్పటికీ దావీదు ఆ స్థలంలో నుంచి లేవలేదట ఆయన ఎన్ని దినాలు అలా ప్రార్థన చేశాడంటే ఏడు దినాలు ప్రార్థన చేశాడు దావీదు ఎన్ని దినాలండి దినమునకి ఎన్నిసార్లు దావీదు ప్రార్థన చేసేవారు ఏడుమార్లు దానియాలు ముమ్మార్లు ప్రార్థన చేసేవారు మనకు తెలుసు కానీ ఈయన తన బిడ్డ యొక్క ప్రాణం నిమిత్తమై ఉపవాసం ఉండి నేలను తల వంచుకుని ఎవరితోనూ మాట్లాడకుండా ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు ఆరు దినాలు పూర్తయినాయి ఏడవ దినమున తను చేసినటువంటి ప్రార్థనకు జవాబు రాలేదు జవాబు రాకపోగా తను ఆశించింది కాకుండా వేరొకటి జరిగింది అంటే తను దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి తన బిడ్డ బ్రతకాలని ఆ అనారోగ్యం నుంచి స్వస్థత కావాలని దేవుడు ప్రార్థన చేస్తే జవాబిస్తాడు ఇవ్వడా అది మన నమ్మకం కదండి దేవుడు మనం ప్రార్థన చేస్తే తప్పకుండా జవాబిస్తాడు ఆయన క్రియ జరిగించాలనే ప్రార్థన చేయాలి తర్వాత మామూలుగా ప్రార్థన చేయలేదండి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప మరి దేని ద్వారా పోవుట అసాధ్యమని అసాధ్యమైన కార్యములను సాధ్యపరిచేది ఉపవాస ప్రార్థన అని మనందరికీ తెలుసు కానీ దావీది ఇక్కడ ప్రార్థన చేసినప్పటికీ ఆరు దినాలు సంపూర్తిగా ప్రార్థన చేశాడు ఆ స్థలంలోంచి లేవలేదు ఎంతమంది వచ్చి చెప్పినా లేవలేదు ఏడవ దినాన్ని అతనికి ఒక వార్త తెలిసింది అది కూడా ఎవరు వచ్చి చెప్పలేదు అక్కడ చూడండి ఆ బిడ్డ చనిపోయి ఒంట్లో బాగలేదు అనుకోండి అందరూ మామూలుగా ఉంటారు కాముగా ఉండి సపరీలు చేసేవారు సపరీలు చేస్తూ ఉంటారు డాక్టర్లు వచ్చిన ఇంజక్షన్ చేసినా ఇంకేదైనా చిన్నగా జాగ్రత్తలు తీసుకుంటూ తడిగొడ్డ వాళ్ళు ఉంటారు ఇంకేదేదో చేస్తూ ఉంటారు కానీ ఆ బిడ్డే కనుక చనిపోతే అంతే కాముగా ఉంటారా ఉంటారా ఏం చేస్తారు అందరు గొల్లుమని ఏడుస్తుంటారు కదా ఆ సందర్భం అందరికీ తెలిసిపోతుంది మనం ఆ ఇంటి దగ్గర దాకా వెళ్ళకపోయినా ఎవరైనా చనిపోతే గనక అది మనకి ఈజీగా అర్థమవుతుంది దావిధికి కూడా తను ఉన్న గదిలోనికి ఈ యొక్క సందర్భం తెలిసిందనమాట ఏడవ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాట వెనక ఉన్నాడు బిడ్డ బ్రతుకుతాడులే బిడ్డ ఆరోగ్యం బాగుపడుతుందిలే తనతో పాటు నువ్వెందుకు అలా కడుపు కాల్చుకుని ఇంక అదే పనిగా ఏడుస్తుంటుంటే నీకు నీరస వచ్చేస్తుంది కదా లే ఒకసారి అని అందరూ చెప్పినా ఏ రోజు లేవలేదు ఏ రోజు మనసు చెల్లించలేదు కానీ లాస్ట్కి ఏమైంది ఏడవ రోజున ఆ బిడ్డ చనిపోయింది చనిపోయిన తర్వాత వారందరూ ఆలోచన చేస్తున్నారంట ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన తనకు తానే హాని చేసుకునునేమో అనుకుంటున్నారంట అంటే బిడ్డ చచ్చిపోయింది కదా బిడ్డతో పాటు నేను బ్రతకాలి అంటే అంత ప్రాణప్రదముగా ప్రేమించి అంతగా ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నటువంటి దావీదు విషయంలో అక్కడ ఉన్నటువంటి వారు అనుకుంటున్నారు మనం ఈ సంగతి చెప్తే కనుక తనకు తానే ఏదోడు చేసుకుని గదిలో ఉన్నాడు కదా ఏ ఊరేసుకుని చచ్చిపోతాడో ఇంకే రకంగానో చచ్చిపోతాడేమో అయితే ఈ సంగతి చెప్పడం ఎలాగా అని అనుకుంటున్నప్పుడు దావీదు సేవకులు బిడ్డ చనిపోయినని సంగతి అతనితో చెప్పవెరచిరి వెరవడం అంటే వదిలేశారు చెప్పడం మానివేశారు అని దాని అర్థం కానీ అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడు చూసి చెప్దామా వద్దా అని వీరు మాట్లాడుకుంటున్న గొసగుసలాడిని బట్టి బిడ్డ చనిపోయినని సంగతి గ్రహించి బిడ్డ చనిపోయేనా అని తన సేవకుల్ని అడిగాడంట అంట ఏమని అడిగాడు బిడ్డ ఎలాగుంది అని అడిగితే అది వేరే అర్థం ఒకవేళ ఎవరైనా హాస్పిటల్లో ఉండి చనిపోయారన్న సందర్భం మనకి తెలిసినా మనం ఏమంటాం ఎలాగుందండి డైరెక్ట్గా అడిగాం కదా అడిగితే ఏమనుకుంటారు ఇంట్లో వాళ్ళు చాలా బాధపడుతుంటారు ఒకవేళ చావలేదే అనుకోండి డాక్టర్లు అంటారు అమ్మ ఇంక ఇంటికి తీసుకెళ్ళిపోండి ఇంక చేయి దాటిపోయింది మేము ఏం చేయలేము కొన్న ప్రాణంతో కొట్టుకున్నాడంటే ఏమండి ఉన్నాడా చచ్చిపోయాడా అని అడిగితే ఏమంటారు మనల్ని అలాగ అడగం ఎట్టి పరిస్థితిలో కూడా అడగం కానీ ఈ దావీదైతే ప్రార్థన చేసి లేచిన వెంటనే వారేమి చెప్పకుండానే ఏమని అడుగుతున్నాడంట బిడ్డ ఎలాగుంది అని అడగల ఏమని అడిగాడు బిడ్డ చనిపోయినా తిన ప్రార్థన దేనికోసం చేస్తున్నాడు చెప్పరా మీరు బ్రతకాలని చేస్తున్నాడు మనం ప్రార్థన చేసినప్పుడు మన విశ్వాసం బ్రతకాలనా ఏదో ఒకటి జరుగుతుందిలే జరిగేదే జరుగుతుందిలేనా బ్రతకాలని ప్రార్థన చేసినప్పుడు కనీసం విశ్వాసం గురించి కొంచెం ఒకవేళ అంతగా లేకపోయినా కొంచెం ఉన్నా ఎలాగున్నదని అడగడం మానేసి బిడ్డ చనిపోయేనా అని తన సేవకులను అడగా వారు చనిపోయిరే అని చెప్పారు అప్పుడు మరి ఏం చేయాలి ఇంకొంచెం అడవాలి ఎందుకంటే బ్రతుకుతాడన్న ఆశ ఉంది బ్రతికిస్తాడని దేవుడిపైన నమ్మకం ఉంది నేను ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందన్న నమ్మకం దేవుడిని ముందుంచుకుని ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు కదా గొలియాతినే ఓడించగలిగాడు శిరస్ఛాదనం చేసి చంపగలిగాడు ఎటువంటి కార్యమైనా చేయగలిగాడు కదా మరి తనకు ఒక విశ్వాసం ఉంది ఎలాంటి పరిస్థితిలో నుంచైనా నేను విడుదలకు రాగలను అనేసి అని చెప్పి ఆలోచన తనకున్నదే కానీ దేవుని పైన తనకు నమ్మకం ఉంది కానీ తన ప్రార్థన ఎందు తన నమ్మకం ఉంచలేదు గల కారణం ఏంటంటే చూడండి యోగు గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వచనం చూస్తే అర్థమవుతుంది తీయండి ఒకసారి యోగ గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరో వచనములో రాయబడింది నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా రెండో లైన్ ఏముంది నీ యథార్థ ప్రవర్తన యథార్థ అంటే యథార్థత అంటే యథార్థంగా బ్రతకడం అంటే నీతిగా మంచిగా మనం చేసే ప్రవర్తన దొంగతనం కాదు నేను యథార్థవంతుడిని నాకేం తెలియదు నేను నీతివంతుడిని నాకేం తెలియదు అని చెప్తారు కదా అలాంటి సందర్భం అన్నమాట యథార్థత నీ యథార్థ ప్రవర్తన అంటే నువ్వు చేసే యథార్థమైన పని నీకేం పుట్టిస్తుందట నిరీక్షణ పుట్టిస్తుంది నిరీక్షణ అంటే అంటే ఏంటి దృశ్యమైనవి అదే అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువు అయ్యిన్నదంట ఏంటది నిరీక్షణ అదృశ్యం అంటే కనిపించలేనివి మనం ప్రార్థన చేస్తున్నాం కార్యం జరుగుతుందో జరగదో అది వేరే సంగతి కానీ మన విశ్వాసం ఏంటంటే ఉన్నది నాలో యథార్థత ఉన్నది నాలో నిరీక్షణ ఉన్నది యథార్థం మన యథార్థత ఏం పుట్టిస్తుంది అంట మనకి ఒక నిరీక్షణ పుట్టేస్తుంది మన భక్తి మనకి ధైర్యం పుట్టేస్తుంది ఆయన భక్తి చేశాడు కానీ ధైర్యం లేదు ఆయన ప్రార్థన చేస్తున్నాడు కానీ అక్కడ నిరీక్షణ లేదు బ్రతికేడా ఎలాగుంది నా బిడ్డ అని అడగడం మానేసి చనిపోయాడా అని అడుగుతున్నాడంట అంటే ఆయనకి నిరీక్షణ లేదు ప్రార్థన అయితే చేస్తున్నాడు కానీ నిరీక్షణ లేదు గల కారణం ఏంటంటే తనలో యథార్థత కోల్పోవడం వల్ల దావీదును గురించి మైనస్లు చెప్పుకునే అంత భక్తి పరులు మనం కాకపోవచ్చు కానీ ప్రతి వారిలోనూ ఒక మైనస్ ఒక ప్లస్ అంటే ఒక తప్పు అనేది ఎవరు నీతిమంతులు లేరు ఒక్కడు కూడా లేరు కానీ ఆయన చేసినటువంటి తప్పిదాల్లో ఇదొకటి ఒకటి దేవుణ్ణి మర్చిపోయి విగ్రహారాధన వైపు తిరిగిపోయినట్లుగా తన కుమారుడు విషయంలో ఉన్నట్లుగా పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండి ప్రార్థన అయితే ఎన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా తను దావీదు నడిచినట్లుగా తన కుమారుడు నడవలేదని ఉంటుంది తన కుమారుడేమో తండ్రి నడిచినట్లుగా నడవలేదని ఉంటుంది హలో అయితే ఇక్కడ మనం చూసేటువంటి సందర్భంలో దావీదు ప్రార్థన చేశాడు కానీ తనకి ధైర్యం లేదు తను భక్తి చేశాడు కానీ ధైర్యం లేదు ఎందుకంటే ఆ భక్తి వెనకాల తనను ఒక పాపం పట్టి భయపెడుతుంది ధైర్యం పుట్టాలి మన ప్రార్థన కంటే నేను యథార్థవంతుడను నా ప్రార్థన నిజమైనది నేను చేసే భక్తి యథార్థమైనది చాలామంది టార్గెట్ పెట్టుకుని నేను ఖచ్చితంగా ఈరోజు ఇది అడుగుతాను నాకు ఈ సమస్య ఉంది నాకు ఇది తీరాలి అని మనం ప్రార్థన చేస్తుంటాం ఆ సమస్య ఏ కోణంలో ఏ రకంగా తీరట్లేదంటే అందరూ ఒకవేళ మనం అనుకోవచ్చు ఎందుకంటే మన దేవుడు అడిగే వాటిని ఒక మానడు హలెలూయా తప్పకుండా ఆయన చేసే దేవుడు కానీ ఒకటి నీకు ధైర్యం ఉండాలి దేవుడు నాకు కార్యం చేస్తాడు అవిశ్వాసముతో నువ్వు ఏ మాట మాట్లాడడానికి వీల్లేదు మనం చేసిన ప్రార్థన అందుకే మీరు అడిగిన వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మమంటాడు దేవుడు మనం ప్రార్థన చేస్తాం కానీ వెనకాల మనం ఆలోచించే మన మాటతో కూడా రాదు నిజం మన మాట ద్వారా కనీసం అది జరుగుతుందో జరగదో తర్వాత సంగతి కానీ మనం మాట ద్వారా కూడా విశ్వాసంతో మాట్లాడలేం విశ్వాసంతో ప్రార్థించలేం నేను అడుగుతున్నాను నా దేవుడు చేస్తాడని విశ్వాసపు మాట నీ నోట రాకపోతే అవిశ్వాసపు మాట నీ వస్తూ ఉంటుంటే అప్పవాది దాన్నే ఆయుధం చేసుకుని నీ పైన దాడి చేస్తాడు తెలుసా ఈ సంగతి మనము అంటం ఎందుకు నా బ్రతుకు నేను చావటమే మేలంటే ఇంక అదే పట్టుకుంటుంది అప్పవాది చచ్చిపో నువ్వు ఇంకా బ్రతకడం దేనికి నీ ఏమైనా ఆనందం ఉందా నీ బ్రతుకులే ఏమన్నా నువ్వు కోరుకున్నది జరుగుతుందా ఇంకెందుకు ఎవరైనా నిన్ను ప్రేమిస్తున్నారా నువ్వు అనుకున్నది ఏమైనా జరుగుతుందా అందరూ వచ్చి నిన్నేదో అనేస్తారు చచ్చిపో అది ఆ మాట అనడానికి గల కారణం ఒకవేళ ఆ తప్పును చూపెడితే ఈ అప్పవాదే నన్ను ప్రేరేపించిందని సని చెప్తే ఒకవేళ ఏదైనా తోటలో అవ్వమ్మగారేమంది సర్పము నన్ను కుయుక్తిగా మాట్లాడి నన్ను ప్రలోభపరచడం ద్వారా నన్ను మోసగించినందున నేను తిన్నాను ఆదా మేమన్నాడు నీవిచ్చిన భార్యే నీవిచ్చినటువంటి భాగస్వామే చెప్పడం వల్ల నేను తిన్నాను అంటే ఇదంతటికీ గల కారణం ఏంటంటే నీవు తినడానికి అక్కడికి వెళ్ళి విన్నావు కాబట్టే అవునా ఇది నిజమా అని మనం ఆలోచించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆశ్చర్యపోతూ ఉంటుంటే నీ బలహీనతనే అపవాది ఆయుధం చేసుకుంటాడు మన కుటుంబంలో నాకు మేలు జరగదు లేకపోతే నేను ప్రార్థించినప్పుడు నా కార్యం జరగదు అనేటువంటి నీ బలహీనత ఉంది చూడండి నిజం నాకు ఉదయం ఒక ఆలోచన వచ్చింది ఒక వ్యక్తి నేను గెట్ ఇన్ అవుతాను నేను గెలుస్తాను అని అనుకుంటున్నప్పటికీ వారిలో ఎవ్వరు ఏం చెప్పక్కర్లేదు తనంతట తానే కూర్చుని ఎవరైనా ఇద్దరు అక్కడ ఏమన్నా మాట్లాడుకుంటున్నారనుకో అగో వాళ్ళు నా కోసమే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఏమైనా నవ్వుకుంటున్నారనుకో నా గురించి చెప్పుకుని నవ్వుకుంటున్నారు నిజానికి వాళ్ళు నీ ఉన్న బల్లిని చూపుతున్నారో నీ పక్కన ఉన్న దాన్ని వెనకాల ఉన్న వాళ్ళని చూస్తున్నారు ఇంకేం తెలియదు కానీ అపవాదం అంటది నిజమే వాళ్ళు నీ గురించే నవ్వుకుంటున్నారు నీకంటూ ఆలోచన వచ్చి దేవుడు తినద్దన్న చెట్టు దగ్గర దాకా నువ్వు వెళ్ళబట్టే అది అక్కడి నుంచి ఇలా రా అని పిలవలేదండి దేవుడు ఒకవేళ వద్దన్న మాట చేయొద్దన్న పని నువ్వు నిరీక్షణతో ఉండన్న పని నువ్వు చేయకపోతే గనక అపవాది నీకు తెలీదా దేవుడు చెప్పలేదా నీకు అని నేను నమ్మించటానికి ఒక బిస్కెట్ ఒక ఎర్ర వేస్తే ఒక్క చిన్న ఎర్రకి ఎంత పెద్ద చేప పడిపోద్దండి ఆ చిన్న ఎర నీ అవిశ్వాసం ఆ పెద్ద చేప నీ ఆత్మీయత పడిపోవడానికి అప్పవాది ఒక వల ఎర్ర వేస్తూ ఉంటాడు అది ఎరే లేకపోతే దానికి వస్తుందండి అసలు దాని వాసన రావాలి దాని యొక్క ఏదైనా అనిపిస్తే తప్ప మామూలు ఉత్తుగాలం పెడితే వెళ్తుందా ఉత్తి ఉత్తుగాలం పెడితే వెళ్తే ఏ చేప కూడా పడదు ఈ యొక్క దావీది ప్రార్థన చేసినప్పుడు లేచినప్పుడు బిడ్డ ఎలాగుందని అని అడగలేదు అంటే తన ప్రార్థనలో నిరీక్షణ అనేది కూడా లేదు తన భక్తిలో యథార్థత ఎలాగ లేదు ఎందుకంటే తను ఏ సందర్భంలో ప్రార్థన చేశారు అసలు ఆ బిడ్డ ఎవరు అసలు తను చేసినటువంటి సందర్భం ఏమిటి అని చెప్తే గనక ఇక చూడండి ఆమె పదకొండవ అధ్యాయము రెండవ వచ్చినంలో ఈ సందర్భం అంతా చెప్పుకుంటూ పోతుంటుంటే నేను జరిగిన పదకొండో అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం మీకు చెప్తాను ఈ బిడ్డ ఎవరు అంటే వేరొక ఉరియా అనేటువంటి తన సైనికుల్లో ఒకని భార్య యొక్క బిడ్డ అనమాట వేరొక భార్య బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాడా దావీదు అంటే పోనీ అలాగైనా పర్వాలేదు వేరొక భార్య బిడ్డ కాదు వేరొక భార్య కానీ పుట్టింది మాత్రం దావీదు గారికే అంటే వేరొక భార్యను భారీగా స్వీకరించటం ద్వారా వీరిరువురికి కలిగినటువంటి బిడ్డ దేవుని యొక్క వాక్యం ఒకటి సెలవిస్తుంది పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట పాపము గర్భము ధరించగా ఆ గర్భం మరణాన్ని కంటదని ఉన్నది అంటే ఈయన ఆ గర్భం ధరించింది దేని ద్వారా ఈమె పాపము ద్వారా ఉరియా అంటే వేరొకడు వేరొకరి యొక్క భార్య ఈ యొక్క బెత్సేబ అయితే ఈమె విషయంలో పుట్టిన నిమిత్తమే అనగా ఈరోజు మనం అర్థం చేసుకుంది ఇంకా దీని సందర్భంలోకి వెళ్తే మనకి చాలా లోతుంటుంది కానీ ఎందుకు ఈ బిడ్డ విషయంలో ప్రార్థన చేసినా జవాబు జరగలేదంటే అది యథార్థమైనటువంటి ప్రార్థన కాదు నీవు అడిగేటువంటి పాపానికి కానీ అనుకున్న దాని విషయంలో కానీ ప్రతి దానికి కలగజేసుకుని దేవుడు జవా జవాబు అనేది ఇవ్వడం ప్రభువా నాకు ఆళ్ళు కావాలి ప్రభువా నాకు ఆ బంగారు వచ్చేయాలి ప్రభువా నేను అనుకున్నది నాకు జరిగేయాలి అంటే ఎవరి విషయంలోనో పక్కన పెట్టేయండి దైవ చిత్తానికి వేరై ఉండి దైవుని చిత్త ప్రకారంగా అందుకనే ఒకనొక పట్టణమునికి వెళ్ళి పేతురు యొక్క గ్రంథంలో రాయబడుతుంది ఒకనొక పట్టణానికి వెళ్ళి ఉద్యోగము లేకపోతే వ్యాపారము అది ఇది చేతుమని మీరు అనుకుని వాళ్ళారా ఏం జరుగున మీకు తెలియదు దేవుని చిత్తమైతే ఇలాగున చేతుము అని అనుకోండి అంటాడు కదండి మనం ఏదో ఒక చోటకి వెళ్ళిపోయి రేపు వ్యాపారం చేసేద్దాం రేపు అలా చేసేద్దాం రేపు ఇలా గడించేద్దాం అని అనుకునేటువంటి వారులారా రేపు ఏం జరుగుతుందో నీకు తెలుసా నువ్వంతా మూట కట్టుకుని రేపు వెళ్దాం అనుకుంటే ఈ రోజు నీ గుండెల్లో ప్రాణం ఉంటుందో లేదో ఎవరు చెప్పలేరు అందులోని దినాలు బహు బ బహు భయంకరమైనటువంటి రోజులు ఎక్కడ చూస్తున్నటువంటి చూస్తున్నప్పటికీ కూడా గ్యారంటీ లేనటువంటి దేనికైనా ఫోన్ అయినా వన్ ఇయర్ గ్యారంటీ ఇస్తే ఉంటుందేమో కానీ మానవుని యొక్క జీవితానికి గ్యారెంటీ లేదు అది దేవుని యొక్క వాక్య నెరవేర్పు అకాలపు కాయలు రాలినట్లుగా ఎండు టాకులు రాలినట్లుగా భయంకరమైనటువంటి ఈ దినాల్లో దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడిన వారు పిలుపు పొందుకుని వెళ్ళిపోతున్నారు వారు పని దినాలు ముగించబడి వెళ్ళిపోతున్నారు కొంతమంది దైవ చిత్తానికంటే ముందుగానే వారి యొక్క ప్రాణానికంటే ముందుగానే బలిగా దాన్ని బలి తీసుకుని చనిపోతున్నారు చంపేస్తున్నారు ఎన్నో రకాలుగా జరుగుతున్నాయి అయితే ఈ యొక్క బిడ్డ విషయంలో దావిది చేసిన ప్రార్థన ఎటువంటిది కాదు యదార్థమం యథార్థమైనది కాదు అందుకనే ఒక మాట ఉంటుంది యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయకుండడు మానడు అని ఉంటుంది కదండి ఆ ప్రార్థన యథార్థమైందా ఆయన చూడండి పదకొండవ వచ్చినంలో అక్కడ రాయబడుతుంది ఒకానొక దినమున ప్రొద్దుగుంగు వేళ పదకొండు అధ్యాయ రెండవ వచ్చినంలో దా మీద పడక మీద నుండి లేచి రాజనగరు మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయిచు ఒక స్త్రీ కనబెడను ఆమె బహు సౌందర్యవతి చూచి ఆ సమాచారం తెలుసుకుని ఆమెని ఇంటికి రప్పించుకున్నాడట దానికి ముందు దావీదు అలా పడిపోవడానికి గల కారణం ఏంటంటే వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇస్రాయేళలులందరినీ పంపగా వారు అమోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి అయితే దావీదు ఎర్షలేమునందు నిలిచాను ప్రార్థననగా మనం చెప్పుకుంటున్న మాటల్లో అనగా పోరాటము ప్రార్థనగా యుద్ధానికి సిద్ధమయ్యేటట్టు అనగా దేవుని యొక్క కడబూర శబ్దమునకు మనము సిద్ధపడాలంటే ప్రార్థనలో ఉన్న మెలుకువల గురించి దే సంఘము సిద్ధపాటు గురించి మనం నేర్చుకుంటున్నటువంటి సందర్భాలు అయితే వసంతకాలము అనగా ఇదే కాలం ఇదే కాలం అండి వసంతకాలం సమ్మర్ వస్తుందంటే ఎండిపోయిన పాతవన్నీ ఆకులు రాలిపోతాయి లేత చిగురు మొలుస్తుండగా దాన్ని ఏ కాలం అంటారు వసంతకాలం అంటారు ఈ వసంత కాలంలో యేసు వారు ఆయన మరలా మొద్దు నుంచి చిగురు పుట్టినట్లుగా ఈ ఈస్టర్ దినాల్లోనే ఈ కాలంలోనే ఆయన చంపబడి మరలా తిరిగి బ్రతికినట్లుగా ఈ వసంత కాలంలోనే మనమందరం చేసేది ఏంటంటే క్రీస్తుతో సహవాసం చేయడానికి మనం యుద్ధం కొరకు సిద్ధపడడానికి యుద్ధాయుధాలు అనగా సర్వాంగ కవచాలు మనం ధరించుకోవడానికి వాక్యము చేత మనల్ని మనము అలంకరించుకోవడానికి ఇప్పుడు మనం అందరం సిద్ధపడొస్తూ ఉంటుంటే వారందరినీ రాజు పంపించాడు కానీ అయితే దావీదు మాత్రం ఎరుష్యులేమునందు నిలిచేను అని అంది అందరినీ యుద్ధానికి రాజు పంపించాడు కానీ రాజు ఎక్కడున్నాడట యుద్ధానికి వెళ్ళకుండా ఇంట్లో ఉండిపోయాడు ఈరోజు చాలామంది అనుకుంటారు యుద్ధానికి రాజు వెళ్ళాలేంటండి ఆ యుద్ధమే దేవుని యొక్క సన్నిధిలో పోరాటం వెళ్ళాలేంటండి మనము జయము పొందాలంటే ఇదిగో మనం పాపంలో పడిపోకుండా ఉండాలంటే దేవుని యొక్క మాట వినాలి దేవునితో సహవాసం గడపాలి ఇది ఎవరికైనా కట్టడేమో కాదో నాకు తెలియదు కానీ ఇజ్రాయేలీలకు మాత్రం ఇది కట్టడా యాకోబు వంశస్థులకి ఇది దేవుడు నియమించిన శాసనము అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది అంటే సంఘము ఈ యొక్క మోసే చూడండి మీరందరూ ఇదిగో ఇక్కడికే రండి అంటే రావాల్సిందే మీరు ఇదిగో ఒక గోమేర చెప్పును మాత్రమే మీరు ఒక యాపా చెప్పును మాత్రమే మీరు ఈ కొలత చెప్పును మాత్రమే ఈ రోజు మాత్రమే మన్నాన్ని కూర్చుకుని మీరు ఇంట్లో పెట్టుకోవాలి రోజు రోజుకి ఇంత మీరు కూర్చుకోవాలి మంచు వలె పడుతూ ఉంటుంది ఆ రోజు మట్టుకు మీరు ఉంచుకోవాలి రాత్రికి ఎవరైనా ఉంచుకున్నారంటే ఏమవుతుందట పురుగులు పట్టేస్తుంది మరలా శనివారం రాత్రి మాత్రం మీరు ఎక్కువ కూర్చుకోండి ఎందుకంటే ఆదివారం విశ్రాంతి దినం ఆ రోజు మీకు ఏమాత్రం ఆహారం దొరకదు మరి నిన్న పురుగులు పట్టింది కదండి ఈరోజు కూడా పట్టేస్తుందేమో అండి అని ఉంచుకోలేనోడు కడుపు కాలిపోద్ది రేపు ఉండదేమో అండి ఈరోజే మాత్రమే మేము దాసేసుకున్నామండా అనుకున్న వాళ్ళకి పురుగులు పడిపోద్ది అంటే ఏమి చెప్పాడో దైవజనుడు దేవుని మాట ద్వారా అది నెరవేరుతుంది నమ్మితే స్తోత్రం చెప్పండి అది మానవులుగా పలికేటువంటి మాట కాదు దేవుడు వారిని ఎన్నుకుని చెప్పేటువంటి మాట అమాసంగంలో ఈ కార్యక్రమం ఉంది మనం ఈ రీతిగా ఆచరించాలి మనం ఈ రీతిగా ఎదగాలి ఇది దేవుని యొక్క నిబంధన ఇది ఇస్రాయేలీలకు కట్టడాని దేవుని యొక్క పిలుపు వచ్చిన తర్వాత నేను యుద్ధానికి వెళ్ళను యుద్ధం అనే పిలుపు వచ్చిన తర్వాత నేను యుద్ధానికి వెళ్ళలేకుండా ఇంటికాడున్నాడు కాబట్టే ఆ చిన్న పొరపాటుకే మరలా నిద్రపోయి తన గదిలోంచి బయటికి రాగానే చూడరాని దృశ్యం ఒక స్త్రీ స్థానము చూసి మోహించి వెంటనే ఇంటికి రప్పించి తన ద్వారా పాపము చేసి వీరిరువురు పాపము చేయగా పుట్టినటువంటి బిడ్డ ఆ బిడ్డ కాయలా పడింది దేవుడు మొత్తాడు కాబట్టి కదండి పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణం కానీ దావీదు దీని విషయంలో చేసినటువంటి ప్రార్థన ఫలించలేదు వెంటనే లేచి తను ఏం చేశాడంటే ఆ బిడ్డ అప్పుడు దావీదు నేల నుండి చనిపోయినా అని అడగగానే చనిపోయినని చెప్పి అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకుని వేరు వస్త్రములు ధరించుకుని ఏహో వా మందిరంలో ప్రవేశించి ఏమిటి బిడ్డ బాగా మంచం మీద ఉన్నప్పుడేమో దేవుడు మందిరంలోకి వెళ్ళలేదు ఒక గదిలోకి వెళ్ళాడు కానీ బిడ చదిపోయిందని తెలియంగానేమో లేచాడంట స్నానం చేశాడట ఆ తైలం పూసుకున్నాడు సెంటు చచ్చిపోయేది ఇంట్లో ఉంటేనేమో బిడ్డ ఇప్పుడు చేయవలసింది ఏంటి సందర్భం మనకి ఇది అందరికీ ఇది ఒక గుణపాఠం అంటే పరిస్థితులు ఎలాగున్నాయి నువ్వు సంతోషపడవలసిన సమయంలోనేమో దేవునితో గడపవలసిన సమయంలోనేమో ఆయన మాట వినవలసిన సమయంలోనేమో నీ ఇష్టం వచ్చినట్టు అంటే ఏ సందర్భంలో నువ్వు ఏం చేస్తున్నావు ఆ బిడ్డ బాగున్నప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవా నేను చేసిన తప్పుకు నేను గోజాడుతున్నానయ్యా నేను చేసిన తప్పుకు నిన్ను ప్రాధయపడుతున్నానయ్యా అని ప్రార్థన చేయకుండా ఇంటి దగ్గరే ఓ గదిలోకి వెళ్ళిపోయి నా సమస్య తీరిపోవాలయ్యా నా చనిపోకుండా నా బిడ్డ బ్రతకాలయ్యా అని ఆయన ఉపవాసం ఉన్నాడు ఆరు దినాలు పూర్తి చేశాడు ఏడవ రోజుకి వచ్చిన జవాబేంటి కానీ తర్వాత మాత్రం లేచాడంట స్నానం చేశాడు వేరు వస్త్రాలు ధరించుకున్నాడు తన సుగంధ యొక్క తైలమును పూసుకున్నాడట వేహోవ మందిరంలోనికి అప్పుడు ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి మరలా భోజనం తెమ్మనగా వారు తెచ్చి వడ్డించాడట చూసే వాళ్ళందరికీ చాలా విచిత్రంగా అతని సేవకులు అనుకుంటున్నారు ఇలా కానీ ఏమని ముందేమనుకున్నారంటే బాబాయ్ చాలా ప్రేమిస్తున్నాడు చాలా భక్తిపరులు చాలా ప్రార్థనాపరులు ప్రార్థనాపరుడు ఇతను అందుకేనే తను ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు ఎంతో వేదనతో ఉన్నాడు ఎంతో కనిపెడుతున్నాడు దేవుడి దగ్గరనే అందరూ సైనికులు సేవకులు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎన్నికైన వాళ్ళు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అదే వారు మరల ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారంటే అతని సేవకులు బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటివి కానీ అది మరణము అయినప్పుడు లేచి భోజనం చేసేదివి నీవి ఇలాగూ చేయట ఏమని దావిదని అడిగారంట ఏంటయ్యా బిడ్డ ఉంటున్నప్పుడు ఏదో ఆశతో తింటారు బిడ్డ చచ్చిపోయాక అయ్యో ఆశ పోయిందే నేను కోరుకున్నది నాకు దక్కలేదే అని అప్పుడు దుఃఖంతో నువ్వు తినడం మానేస్తే అయ్యో ఎంత ప్రేమో అని అప్పుడు అనుకుంటారు నువ్వు చేసింది ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు రాజా అని అక్కడున్న సేవకులు అడిగితే అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాణ్ణి బ్రతికించును ఏమో ఎంత చిత్రంగా ఉందో తెలుసా మనం పెద్ద పెద్ద పదాలు పట్టుకోక్కర్లేదు బ్రతికి చనిపోయేనా ఇదొకటి అవిశ్వాసపు మాట రెండవది బిడ్డ బ్రతుకున్నప్పుడు పడి పడినప్పుడు ఒంట్లో బాగోలేనప్పుడు పరిస్థితి బాగోలేనప్పుడు బాగుపడుస్తాడేమో అనుకొని ప్రార్థన చేశారంట ఈ ఏమో అనుకోవడంలోనే నీ ప్రార్థనకు జవాబు రాదు ఐ మీన్ మనం చేసే ప్రార్థనకు మనకు ఒక నిరీక్షణ ఉండాలి నిరీక్షణ నీకు ఎప్పుడు కలుగుతుందంటే నీ యథార్థ ప్రవర్తనే నీ ప్రవర్తన సరిగా ఉంటే నేను యథార్థంగా ఉన్నాను నేను నా దేవుణ్ణి అడిగాను మరి నేను యథార్థంగా ఉన్నాను నా దేవుణ్ణి అడిగాను నాకు ఎందుకు జరగలేదు అని అంటే ఏమో జరుగుతుందో లేదో అన్న ఒక్క మొక్కతోనే నీ యొక్క ఆశీర్వాదం అంతా పోయింది అన్నీ చెప్తున్నాడంట అంటే వారిలో విశ్వాసం బలపడుతుందా దావీదుని బట్టి ఆ సేవకులకు ఆ సైనికులకు ఓహో ప్రార్థన అంటే ఇలాగే చేయాలేమో ఒకవేళ ఏదైనా బాగోలేనప్పుడు సైన్యంలోకి వెళ్ళేటప్పుడు ఒకవేళ ప్రార్థన చేసి ఓడిపోయిన తర్వాత ఓడిపోయాం అంటే దీన్ని బట్టి దాని ఉద్దేశం ఏంటంటే జరిగేదేదో జరుగుతుందిలే నేను ప్రార్థన చేస్తే జరిగిద్దా ప్రార్థన మానేస్తా ఆగిపోద్దా కాలక్రమేణా బ్రతుకంత ఇలాగే జరుగుతుంది అని అని అనిపించేది ఏంటో తెలుసా నీ అవిశ్వాసము నిజముగా పరిస్థితులు ఎలాగున్నా మన యథార్థ ప్రవర్తన మనకు ఒక నిరీక్షను పుట్టిస్తుంది నేను చేసే ప్రార్థన నేను చేసే భక్తి నాకు శూన్యం మిగిల్చదు శూన్యములో అయినా నాకు సమస్తమును ఇస్తుందన్న నిరీక్షణ మనకు ఉంటుంది అర్థమైన వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి అర్థమవుతుందా మనం ప్రార్థన చేస్తున్నామంటే టార్గెట్ డేటు దేవుడిది కేవలం మనం నిమిత్త మాత్రులం ప్రార్థన మాత్రం చేయాలి ఏం చేయాలి కానీ అడిగేది విశ్వాసంతో మనం పొందుకుంటామని అడగాలి దేవుడు కొన్ని మనకు తెలుసు ఈ సందర్భం దేవుడు ఎస్ నో వెయిట్ అని చెప్తారంట మనం చేసే ప్రార్థనకు వెంటనే ఓకే చెయ్యను ఆగు ఈ మూడు జవాబులు ఆల్ఫాబెట్గా వస్తూ ఉంటాయి కానీ దేవుడు నీకు ఏది ఇస్తాడన మనకు తెలియదు మనం అడుగుతున్నాం ప్రభా దయచేయి ఒక్కొక్కసారి వెంటనే జరుగుతున్నాయి కొన్ని కార్యాలు మనం అనేకల విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు జరగట్లేదా జరుగుతున్నాయని అని మనమే చెప్తున్నాం కదా నేనే చెప్తున్నాను కదా మరి నా జీవితానికి వచ్చినప్పుడు కొన్ని ఏమన్నా ఆగిపోతుంటే నువ్వు వెయిట్ చేయమంటున్నావేమో ప్రభా నేను ఇంకా చేస్తాను నువ్వు చేయవేమో ప్రభావ అయినా సరే నేను చేస్తుంటే అని నీ చిత్తమైతే ఇస్తావు లేకపోతే అది నా విజ్ఞాపన మరువక విడువక ప్రార్థించమన్నావు కాబట్టి నా సమస్య నిమిత్తం ప్రార్థిస్తున్నాను స్తోత్రాలే ఏమికపోయినా వందనాలే నువ్వు యథార్థంగా ప్రార్థించు చాలు నీ యథార్థ ప్రవర్తనతో నిరీక్షణ కలిగి ఉండు ఎప్పటిదాకా అదృశ్యమైన దేవుని యొక్క రాజ్యం మనకి కడ మనకి కనబడలేనటువంటి దేవుని యొక్క చిత్తం ఉంటారా ఓపిగ్గా నేను అంటాను మనుషుల దగ్గర ఎవరి దగ్గరైనా అప్పు తెచ్చుకున్నాం కొంతమంది ఏ ఏ పద్ధతుల్లో అప్పిస్తారో తెలుసా మీకు నోటి మాట ద్వారా అప్పిస్తారు ఆ నోటి మాట ఒక్కొక్కసారి నువ్వు ఇచ్చావా ఎప్పుడు ఇచ్చావు అని అన్నారే అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఇంకొకసారి ఎవరికైనా అప్పించేటప్పుడు ఏం చేస్తారు అర్థమైంది కదా ఏం చేస్తారు అది బాండు నో నోటు కాగితం కదండి ఈ నోటి మాటకు విలువ లేనప్పుడు ఏ నోటు అవసరమైంది స్టాంప్ నోటు అవసరమైంది అప్పుడు ఒక కాగితం నీ దగ్గర పెట్టుకుంటావు అప్పించావు కదా ఎవరైనా ఇవ్వలేదంటే ఇది చూపెడతావు ఆధార్ మనిషి మాట మారిపోయినా ఈ నోట నోటి నోట మాట మారిపోయింది కానీ నోటి కాగితం మాత్రం ఎంతమంది దగ్గరికైనా చూపించి నువ్వు విన్ అవ్వగలవు కదండి ఈరోజు ఈ మాటను నోటు మీద రాసుకో ఒక హృదయం అనే పలక మీద అందుకే దేవుడు అంటున్నాడు నువ్వు మర్చిపోకుండా ఇది నీ కళ్ళ ముందు ఒక పేపర్లో నోటు మీద ఉంది ఇది దేవుని యొక్క నోటి మాటే నువ్వు నమ్మకపోతే దీంట్లో ఉంది ఎత్తిపట్టి యథార్థమైన భక్తిని ఇదైతే నిరీక్షణతో నువ్వు కనిపెట్టే జీవితం అయితే నీవు ఆశించేది తప్పక మాట తప్పకుండా రాసిన ఈ వాక్కును నమ్మాలి హలో ఎవరైనా ఏదైనా చెప్తుంటుంటే నువ్వు నమ్మబుద్ధి ఇవ్వట్లేదా ఇదిగో రెండవ సమయలు గ్రంథములో పన్నెండవ అధ్యాయంలో అయ్యా నువ్వు రాసేవు కదా లేకపోతే యోపు గ్రంథము ఆరో అధ్యాయం నాలుగో వచ్చినములో నాలుగో అధ్యాయం ఆరో వచ్చినములో నువ్వు రాసావు కదా నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారం దేవ నీవే మాకు ఆధారమైన పాటలు పాడుతూ ఉంటాం కదా మనం యథార్థంగా ప్రార్థన చేస్తే ఆయన చేసిన పని యదార్థమైంది కాదు మోసం వేరొక భార్యను తీసుకొచ్చి తనతో బిడ్డను కనడం పాపమే కదా పాపం వల్ల వచ్చింది ఏంటి ఇక్కడ మరణం తప్పే ఉంది నీ ఏది విత్తుతావో అదే కోసుకుంటావు నువ్వు విత్తే విత్తనాన్ని బట్టి నీకు ఒక ధైర్యం పుట్టాలి కొన్ని రోజులు ఆలస్యమైనా కొన్ని సంవత్సరాల ఆలస్యమైనా నేను వేసింది యాపిల్ అది ఎదగడానికి ఆ నేలను చూపించు మంచి నేల నాటు మంచి హృదయంలో దాన్ని నాటు మంచి మనసుతో నువ్వు ప్రార్థన చేయి తప్పకుండా ఒకనొక రోజు భూమిలో చచ్చి నాటబడిన విత్తనం చస్తే అది తప్పకుండా మొలకెత్తుతూ ఉంటుంది హలోలుయ్య దానికొక టైం వస్తే దానికొక దైవ చిత్తం జరిగిన రోజు నాడు కానీ నీవు దీనిలో అవిశ్వాస మాటలు మాట్లాడకూడదు చనిపోయిందా బిడ్డ గ్రహించారా ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో ఎంత ప్రార్థన చేసినా మనం అవిశ్వాసంతోనే మాట్లాడుతాం లేచేటప్పటికి అవునులే నేను ఎంతో ఏడుసాను కానీ అవునులే నేను ఏడు వారాలేటి నలభై రోజులేటి మూడు రోజులు ఉపవాస ప్రార్థనలేటి నువ్వు చేసేటప్పుడు నిరీక్షణతోనే వస్తూ ఉంటావు యథార్థమైన భక్తితోనే వస్తూ ఉంటావు మూడు రోజులు ప్రార్థన అయిపోయాక ముగించేసాక ఆ అమ్మని అన్నం తినేసాక ఇంటికి వెళ్ళిపోయి గుండెల మీద చేసుకుని నేను ప్రార్థన నా దేవుడు నాకు జవాబు అనుకునే వాళ్ళు కొంతమందే మల్లమ్మాయి అయినత్తాడా లేకపోతే మళ్ళా మా జీవితం వింతేనా లేకపోతే మళ్ళీ అప్పులోళ్ళు వస్తారా నీవు నిరీక్షణను కోల్పోవద్దని దేవుడు చెప్తున్నాడు అలెలుయ్యా నీ పరిస్థితులు మార్చే శక్తి కలిగిన దేవుని వైపు నువ్వు నిరీక్షించాలి ఆరునూరైనా నేను ఏది నమ్ముతున్నానంటే నాకు ఆధారం అయిన నిరీక్షణ అంటే అదృశ్యమైనవి ఉన్నవని అనుటకు రుజువు అయినది అలెలుయ్యా కనబడవు చేస్తాడని తెలియదు ఎప్పుడు చేస్తాడో తెలియదు కానీ నేను నమ్మాను నా దేవుణ్ణి ఎప్పటికైనా నువ్వు చేస్తావయ్యా నా యథార్థ ప్రవర్తనను బట్టి నువ్వు నిరీక్షణతో ఎదురు చూస్తే ఒక్కరోజు నాకు నువ్వు తప్పకుండా కార్యం జరిగిస్తావు నీ నమ్మితే నీ జీవితంలో అటువంటి కార్యాలను పొందుకుంటావు కానీ అంటున్నాడు కదా బిడ్డ బ్రతికి ఉన్నప్పుడు బ్రతుకుతాదేమో బ్రతికించునేమో దేవుడు నా ఎందుకు కనికరించి వారిని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చాను ఎందుకు ప్రార్థన చేస్తున్నారు మీరు ఉపవాసం ఉండి ఎందుకు దేవుడు సన్నిధిలోకి వస్తున్నారు అంటే దేవుడు ఏదైనా మా బతుకులు బాగు చేస్తాడేమో దేవుడైనా నాకేమైనా కార్యం చేస్తాడేమో ఈరోజు ఏమో అన్నమాట నీ జీవితంలో కార్యం జరగడా జరగకుండా ఉండడానికి ఒక పెద్ద అడ్డుపండ నీ నమ్మిక చెప్పు నీకు జరుగుతుంది ఏమో ఏంటి నువ్వు నమ్ము నిజంగా యథార్థంగా నేను ప్రార్థన చేస్తున్నాను నేను నిజమే అలాగే ప్రార్థన చేస్తాను దేవుడు నాకు ఇస్తే దైవ చిత్తం అనుకుంటాను ఇవ్వకపోతే ఇంకా ప్రార్థన చేస్తాను అంతేగాని ఏమాత్రం నిరీక్షణ లేకుండా ఉంటే నాలో యథార్థత లేనట్టే నిరీక్షణ కలిగి ఉండు నువ్వు యథార్థతను కలిగి ఉంటే నీకు ఆటోమేటిక్గా నిరీక్షణ ఉంటుంది ఇతనికి అంట డౌటు లోపల అయ్యి బాబోయ్ నేను తప్పు చేశాను కదా నేను పది లక్షలు ఎవరియో దొంగతనం చేశాను ఈరోజు హాయిగా పడుకోవాలంటే నిద్ర పట్టదు అదే నేను పది లక్షలు పోగొట్టుకున్నాను కష్టపడిన సొమ్ము పోలీసుల దగ్గరికి వెళ్ళి కూడా చెప్తాం ఏ అండి నాయి డబ్బులు ఏ పది లక్షలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి అదిగోండి నేను అలా చేశాను నా ఇల్లు అమ్మేనండి నా పొలం అమ్మేనండి ఇదిగో డాక్యుమెంట్స్ ఇదిగో నేను అమ్మినోళ్ళు ఇదిగో నాకు బాండ్ రాసి ఇచ్చిన వాళ్ళు పక్కా క్లియర్గా ఉన్నాయి నువ్వు భయపడతావా డైరెక్ట్గా పోలీస్ దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంటావు ఇదిగోండి అది దొంగోడైతే పది లక్షలు పోతే దొంగోడు వచ్చాడు ఇల్లు అంతా కన్ను కూని వేస్తాడు చేస్తాడు చే అయినా వీళ్ళు ఏం చెప్తారు ఏమి తీసుకెళ్ళలేదండి అసలు మా దగ్గరే ఉంటాయి నీ ఇంట్లో పది లక్షలు పోయినాయి కదా చెప్పు చెప్తే నీకెక్కడ అని వస్తాయి నువ్వు ఎవరినో చంపుకుని తీసుకొచ్చావని నీది బయటపడిపోదు కదా అంటే యథార్థత ఉంటే నిరీక్షణతో ధైర్యంతో నువ్వు మాట్లాడతావు అర్థమైన వాళ్ళ స్తోత్రం చెప్పండి అర్థమవుతుందా ఈరోజు మనలో భక్తి యథార్థత ఉంటే తప్పకుండా వీధికి యథార్థత లేదు కాబట్టే తను చేసింది తప్పు కాబట్టే డౌట్ చేస్తే ఒకవేళ ఇస్తాడంటావా చేస్తాడేమోలే చేయలేదా అవునులే ఇంతకు మించి ఏం జరుగుతుంది చాలామంది ఈ మాటల వల్లే చాలా కార్యాలు జరగకపోవడానికి గల కారణం నిజమేనండి నేను ఒక స జరిగిన సందర్భం చెప్తాను మొన్న మొన్న జ్ఞాపకం వచ్చింది నేను జర్నీ చేస్తున్నాను ఒక ఆవిడ నిలబడి ఉంది కూర్చున్న ఆవిడని అడిగింది ఆ కూర్చున్నది కూడా మిడిల్ ఏజ్ పిల్లలు అన్నమాట యామనోస్తులు అమ్మ కొంచెం లెగవా తాతగారు కాళ్ళు నొప్పులు ఉన్నాయి కూర్చు కూర్చుంటారని అంటుంటే ఆ పిల్లలు అమ్మ అన్నారు పిల్లకు కూడా ఇప్పుడే కూర్చుందండి లేవలేదండి అంటుంటే అదేలే మాకు తెలుసు అడిగితే గానీ ఇస్తారేటి ఆ మాట విన్నప్పుడు నా లోపలి చిన్న నవ్వు వచ్చింది ఆ మాత్రం దానికి ఇంకెందుకు అడగడం అవునా అవునమ్మ నువ్వు ఇప్పుడే కూర్చున్నావు అనుకుంటే అది కామన్ అది మామూలుగా అనుకోవాలి కానీ అప్పుకొచ్చి అవును మీరు ఎవ్వరండి నాకు తెలుసు ఇంకెందుకు అడగడం దేవుడి దగ్గరికి వచ్చి కూడా నువ్వు ఎవరన్నాయి తెలుసు ఇంకెందుకు రావడం బ్రతకడానికి నాకు తెలుసని ప్రార్థన చేశాడంట అనవసరం కాల్చుకున్నాడు కదా అల్ అందులో కూడా యథార్థత లేదు కాబట్టి ఈరోజు మనం యథార్థత కలిగి ఇప్పుడు చనిపోయిన గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండాలంటున్నాడు ఇప్పుడు చనిపోయింది బిడ్డ నేను ఎందుకు ఉపవాసం ఉండవలను వానిని తిరిగి రప్పించగలనా నేనే వాని పోదును అయి బాబాయ్ భలే మాట్లాడుతున్నాడు ఎంత తేలిగ్గా నేను ఇంకో ఉపవాసం ఉన్నాను అనుకో బిడ్డ బ్రతకడం పక్కన పెడితే నేను పోతాను అందుకే తిని అంటున్నాడు ఏముంది భక్తి ఎందుకు ఈ ప్రార్థన ఎందుకు దేవుడితో కాలంగా గడపడం నిరీక్షణ లేదు కదా ఆలస్యం అయిపోతే ఒక్కొక్కసారి జరగకపోతే దేవుడు కాడా చేయలేడా అబ్రహము విశ్వాసులకు తండ్రి అని మీరు ఎలా చెప్పుకుంటున్నారు దేవుడు అడుగుతున్నాడు ప్రశ్న హెబ్రిల్ పత్రికల్లో పదకొండో అధ్యాయంలో ఉంటుంది అబ్రహాము విశ్వాసాలకు తండ్రి మీరు ఎలా చెప్పుకుంటున్నారు వంద సంవత్సరాలకు పుట్టేశాడనా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల దాకా నిరీక్షణతో ఉండిపోయాడనా నేను చెప్తున్నాను అబ్రహాము విశ్వాసాన్ని బట్టి తన కలిగిన నిరీక్షను బట్టి అబ్రహాముకు అప్పోడు కాదు కానీ అబ్రహాముకు తన భార్య ద్వారా కాకపోయినా నేను రాళ్ళ ద్వారా కూడా పిల్లల్ని పుట్టించగలను అంటే పుట్టించగలిగిన శక్తి అబ్రహాంలో ఉందా విశ్వాసంతో ఉండగలిగిన శక్తి అబ్రహాంలో ఉందా లేకపోతే విశ్వాసాన్ని నిలపేటువంటి దేవుల్లో ఉందా ఇదిగో నీ దాసుడు స్వస్థపడ్డాడు నువ్వు వెళ్ళిపో నీ విశ్వాసం చెప్పు నీకు జరుగుతుంది అన్నారు దేవుడు ఒక వ్యక్తితో కానీ ఆ వ్యక్తి అంటాడు అయ్యా నేను వెళ్ళిచ్చుండగా నా విశ్వాసం సన్నగిల్లకుండునట్లుగా నీవే నీవే చేయి అంటే విశ్వాసం మన కలిగి ఉండడం మన స్థితి అనుకుంటున్నారా మనం ప్రార్థన చేసింది మనం పొందేసుకుంటాం అనుకోవడం మన గొప్పతనం అనుకుంటున్నారా అది కూడా దేవుడికి ఉండాలి అయ్యా ఈ మాట చెప్పు నేను వెళ్ళిపోతున్నాను ఇప్పుడు నువ్వు ఇచ్చేత్తావు ఆరోగ్యంగా బతికే ఉన్నాడు పర్లేదు నువ్వు వెళ్ళిపో నువ్వు అడిగింది నువ్వు పొందుకుంటావు అంటే ఈ మధ్యలో ఎవరైనా నాకు ఎన్ని అడ్డుబండలు తగులుతాయో ఏంటి దేవుడు ఏదో చెప్పేది నువ్వు కూడా కోడట్టు రావాలి కదా దేవుడిని ఏదైనా ఒక నూనో ఒక గొడ్డో ఏదైనా ఇమ్మనాలి కదా తువాల్లో లేకపోతే ఇంకోటి ఏదైనా సిలువో ఏదోటి ఇస్తే నీకు ఒక నిరీక్షణ ఉంటుంది కదా అప్పుడు వీరిలో విశ్వాసం పడిపోవడం మొదలైపోద్ది అందుకే ఇక్కడే అడుగుతున్నాడయ్యా నేను విశ్వాసంతో ఇక్కడ వెళ్తాను కానీ నేను ఇంటికి చేరేదాకా నేను గమ్యానికి చేరేదాకా నా విశ్వాసం సన్నగిల్లిపోకూడదు అప్పుడు కూడా నీ కృప నాకు కావాలి హలేలుయ్యా మనం భక్తి చేస్తున్నామంటే ఆ భక్తిలో స్థిరంగా ఉండాలన్న దేవుని కృప ఉండాలండి అందుకు ఇంకో భక్తి చేయాలి ప్రార్థన చేసేటప్పుడు నిరీక్షించడం ఒక భక్తి అయితే ఆ నిరీక్ష నుంచి తొలగిపోకుండా మరింతగా ప్రార్థన చేయాలి ఒకటికి ఒకటి జత చేసుకుంటూ మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి దేవుని సన్నిధిలో భక్తి చేయడం ఆషామాషి కాదు నా కోసం మీరు మరెక్కువగా ప్రార్థన చేయండి ఎందుకంటే చాలా బలంగా చెప్పేస్తున్నానని అనుకుంటారు కదా బలమైన వారిని పడగొట్టడానికే అపవాది దాడి చేస్తూ ఉంటాడు కనుక మా దాసురాలు ఇంకా అనేక మందిని బలపరచాలయ్యా మా దాసులు ఇంకా అనేక మంది కొరకు మేమే కాదు ఇంకా బలమైన సేవకులు చేస్తున్నారండి ఎక్కడెక్కడో పరిచర్యలు చేస్తున్నారు ఎన్నో ఆత్మల కొరకు ఒక్క ఆత్మ కూడా వారిని అర్థం చేసుకోకుండా ఒక్కరు కూడా వారి నిమిత్తమే ఏమాత్రం భారం కలిగి ఉండకపోయినా ఒక నిరీక్షణ ఒక్క నిరీక్షణ దేవుని యొక్క వాక్కు పట్టుకుని నా దేవుడు వెళ్ళమన్నాడు నేను వెళ్ళాను నా దేవుడు పెడితే నేను తింటాను నా దేవుడు ఇవ్వకపోతే నేను ఆకాశం వైపు కన్నులెత్త అలా చూస్తాను అదే కదా నిరీక్షణ అంటే మరి నీకేది మీరు సేవకుల కొరకు మరలా మొన్న పాస్టర్ గారు కూడా చెప్పారు ఇప్పుడు కూడా దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టే చెప్తున్నాను సేవకుల కొరకు మరి అత్యధికంగా మీరు ప్రార్థన చేయాలి ఎందుకంటే ఏర్పరచబడిన వారిని పడద్రోయడానికి ఎందుకంటే వారిని నిలవబడ్డారనుకో వందల మందిని నిలవబెడతారు మీరు పడిపోతే ఎంత దావీదు ఇప్పుడు ఒక్కడ పడిపోయాడా విశ్వాసంలో తన సేవకులందరూ సైనికులందరూ వచ్చి చూసే భక్తి దావీదులోంచి ఏం కనబడుతుంది ఓహో ఏదైనా ప్రార్థన చేయడం ఆ ప్రార్థన జరగకపోతే లేచి మళ్ళీ సెంటు కొట్టుకోవడం మళ్ళా బట్టలు వేసుకోవడం టిప్ టాప్గా మళ్ళీ వెళ్ళిపోవడం ఈ రోజు దేవుడు ఎవరన్నా దండించి శిక్షించాడా మరలా మర్చిపోవడం మళ్ళీ అదే తదంగా వెళ్ళిపోవడం ఇదే నేర్చుకుంటారు దావీదును చూసిన భక్తి ఆ రోజు కానీ అది కంటిన్యూ అవ్వకూడదని దావీదు మరలా దేవుని సన్నిధిలో తన పాపాలు ఒప్పుకుని తను చేసింది తప్పని తెలుసుకుని తన పరుపు తేలునంతగా ఇది నేను చెప్పలేదనుకో దావీది ఎంత చెడ్డోడా అని మీరు అక్కడతోనే మనసులో ముద్రించేసుకుంటారేమో ఇది ముగిస్తున్నాను దావీది నిజముగా తెలియక తను చేసిన తెలిసి తన చేసిన తప్పుల విషయంలో మరలా కన్నీళ్లు విడిచాడట ఆ రోజైతే ఏడు రోజులు బ్రతుకుతాడేలే ఏమోలే అన్నట్టు చేశాడు కానీ తర్వాత తనకు జ్ఞానం వచ్చి బుద్ధి వచ్చిన తర్వాత తన పరుపు తేలునంతగా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు దేవుడు దాన్ని అంగీకరించాడు దావీదుని క్షమించాడు దావీదు నా యొక్క హృదయానుసారుడని దావీదు పశ్చాత్తాపడిన విధానాన్ని బట్టి దావీదుకు దేవుడు చెవులు ఇచ్చాడు హలోలుయా అలేలుయ్యా దే దావీకి దేవుడు పరలోకంలోనికి ప్రవేశం ఇచ్చాడని దాని అర్థం ఈరోజు నువ్వు ఇక్కడతోనే అంతే అంటే దాని ముందు జరిగిన సందర్భంతోనే జరుగుతుందేమో జరుగుతుందిలే చేస్తాళ్లే బతుకుతాడులే ఉంటుందిలే అని నువ్వు అనుకుంటే లే లే అంటే నువ్వు కూడా లేచిపోతావు ఏముండదు జీవితంలో పొందుకునేది ఏముండదు ఉండదు ఊరికి మళ్ళీ వెళ్ళిపోవడమే దేవుడి సన్నిధికి ఎప్పుడు రావాలి అన్నీ పోగొట్టుకున్నాకొచ్చాడు కుమార్తెను బిడ్డను పోగొట్టుకున్నాక వచ్చాడు సెంటు కొట్టుకుని అన్నీని అంటే ఏదో అంటే మైలు ఎప్పుడు పోతుంది అంటే గుళ్ళోకి వెళ్తే పోతుంది కదా మైలు వదిలించుకోవడానికి వచ్చాడేమో అనుకుంటాను నేను కానీ ఈరోజు దేవుడు సన్నిధి అందుకు కాదండి ఒకవేళ ఆ ఏడు దినాలు ఆరు రోజులు ప్రార్థన దేవుడి సన్నిధిలో చేసి ప్రభువా నేను చేసిన తప్పే నేను చేసిన పాపానికి నా బిడ్డ మీదకి రానివ్వకయ్యా నేను చేసిన అపరాధానికి నా కుటుంబం మీదకి రానివ్వకయ్యా నా విశ్వాసాన్ని బట్టి నా అవిశ్వాసాన్ని బట్టి నా బలహీనతను బట్టి నా భక్తిహీనతను బట్టి నా సైనికులు అందరూ నన్ను చూచి మొఖాన్ని ఉమ్మేయకుండా చెయ్యాలి వెనకాల ప్రార్థన చేశాడు కానీ ముందు ప్రార్థన చేస్తుంటే బిడ్డ బ్రతుకునేమో ఇప్పుడు అంటున్నా నాకు తెలియదు కదా కానీ ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడని నిరీక్షణతో అడగండి అని చెప్తున్నాను కానీ చచ్చిపోయిన బిడ్డ గురించి బ్రతికించునేమో కదా కానీ దావీదు అప్పుడు ఇంటికాడ చేశాడు ఇప్పుడు దేవుడు సన్నిధిలోకి వచ్చేస్తున్నాడు అంత అయిపోయిన తర్వాత మనం ప్రార్థించి ఏ విధమైన ప్రయోజనం ఉండదు కనుక మనం కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో ఎటువంటి పరిస్థితి అయినా మనం యథార్థంగా ఉంటేనే ఆ కార్యం జరుగుతుంది మరలా గ్రహించండి మనం ఎవరినో చంపేసి వచ్చేసి ప్రభువారి చేసిన తప్పు లేకపోతే మనం ఏదో దొంగతనం చేసేసి నేను చేసిన తప్పంటే ఒక్కని దొంగతనం ద్వారా చూడండి ఎన్నో ఎన్నో చెప్తూ ఉంటుంటే ఎన్నో మాటలు వస్తూ ఉంటాయి ఎన్నో నష్టాలు ఎన్నో అవమానాలు వాటన్నిటిలోంచి దేవుడు విడిపిస్తాడు కానీ మనం చేసిన పనులను బట్టి ఒక్కొక్కసారి మనకి నష్టాలు వచ్చిన ఆ నష్టంలో కూడా దేవుడిని విడిచిపెట్టకూడదు ఆ మెయిన్ హలలుయా ఆ కష్టంలో కూడా ఎందుకంటే ప్రభు నేను చేసిందే కదా నేను చేదు విత్తాను కాకరకాయ అటువంటి కాయలే కాస్తాను కదా నా పాపమనే విత్తనం విత్తాను మరణాన్ని కోస్తాను కదా అని తన్ను తాను రియలైజ్ చేసుకున్నాడు తన్ను తాను క్షమా క్షమాపణ కోరి తర్వాత దేవుడిని అడిగి తను పరుపు తేలడం అంటే ఇది ఒక నాటి ప్రసంగం కాదండి ఒక చీఫ్ తడుతుందా మనం చేస్తే మన ముందున్న స్థలం ఆ స్థలం స్థలం తడుతుందా కానీ దావిధ పరుపు తేలగొట్టాడంటే ఆరకుండా ఎన్ని దినాలు ఒంట్లో నీరంతా ఒలగ సరే అవ్వదే కానీ దేవుడు చెప్పాడంటే అది నమ్మాలి అంతగా ప్రార్థన చేశాడని దాని ఉద్దేశం హలెలుయా హలెయ్యా ఇల్లంతా నీరు పెట్టినా పరుపు కొట్టుకుపోదండి ఏదో ఒక మూల ఉండిపోద్ది కానీ దేవుడు అలా చెప్పాడంటే తన హృదయం అంతా కన్నీటితో నింపుకున్నాడు హలలుయా హలలుయా నీ పరుపు ఎత్తుకుని వెళ్ళిపో అంటే తన భారం తన బా తన భారం అంతా దేవుడి సన్నిధానంలో విడిచిపెట్టాడని దాని ఉద్దేశం తన కన్నీటితో దాన్ని అంతా కడుక్కున్నాడని దాని ఉద్దేశం ఈరోజు మీకు ఎటువంటి శ్రమ అయినా సమస్య అయినా అవసరత అయినా ఏదైనా నమ్మి ప్రార్థించండి నిరీక్షణ కలిగి దేవుని ఎదుట యథార్థంగా ప్రార్థించండి తప్ప కార్యం జరిగిస్తాడు దేవుడు ఈ కొద్ది మాటలు వినుకల్లో దీవించి ఆశీర్దించి మన ఆత్మీయ జీవితమునకు మన భౌతిక జీవితమునకు మేలుకరంగా దేవుడు కృప చూపినట్లుగా మొక్కాళ్ళుని విత్తబడిన మాటల నిమిత్తమే ప్రార్థన చేద్దామయ్యా మమ్మల్ని అంగీకరించు బ్రవ్వా తెలుసో తెలియక చేసిన ప్రాధములు మేము అనుభవిస్తున్నామేమో అవి తీరిపోయిన తర్వాత అయినా మరల నీ కృప్